మిమ్మల్ని వదిలి పెట్టిన వారు ఒకసారి చూస్తారు డిఎస్సి పెట్టాలి ఈ పోరాట. నేను వస్తానంటే వీళ్ళు పెట్టకపోతే మట్టితో సహాయం డిఎస్సి పెట్టి మొత్తం లక్ష 56,000 మంది టీచర్ పోస్టులు ఒకేసారి నియమించగలరు. అది చేస్తాం. ఇక్కడ ఉన్నాడు పి శంకర్ అనే వ్యక్తి, గోపిరెడ్డి పల్లి గ్రామం. ఈరోజు మన మీటింగ్ కోసం అరేంజ్మెంట్ చేస్తా ఉండి కరెంటు వైర్ తగిలి చనిపోయాడు. చాలా బాధనిస్తుంది. ఆయనకు కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా, కుటుంబ సభ్యులు కూడా సానుభూతి తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ ఆ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ తరఫున ఒక 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయం. ఈ ప్రారంభం మాత్రం మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ కుటుంబం తెలుగుదేశం పార్టీ సేవలో చనిపోయిన కుటుంబం కాబట్టి వాళ్ళని పూర్తిగా ఆదుకునే బాధ్యత అన్ని విధాల అండగా ఉండే బాధ్యత తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు నేను అందరూ అడుగుతున్నాను, మనం ఈ రాష్ట్రాన్ని కాపాడుకున్నావు వెళ్దాం చేయండి. ఇంట్లో దొరకవాలా? ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ పౌరుష జెండా పట్టుకోవాలేనా? ప్రతి ఒక్క ఇంటి మీద తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవాలేనా? ఇంటికి ఒక సిద్ధం కావాలా లేదా? దానికి మీరు సిద్ధమా? మీరు సిద్ధంగా ఉండండి, నేను ముందు ఉంటా. పోరాటం, నష్టాన్ని నివారిద్దాం, మళ్ళీ హామీ ఇస్తున్నా. నేను ఎన్నోసార్లు చేసిన నిజాయితీ నిరూపించుకున్న హైదరాబాద్తో సహా మళ్ళీ కష్టపడ్డా ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేద్దాం. దానికి మీరు సిద్ధంగా ఉండండి. ఈ పిల్లలకు ఉద్యోగాలు, చిన్న పిల్లలకు చదువు, వ్యవసాయ రంగం ఆత్మగౌరవంతో బతికే విధంగా అందరికీ అవకాశాలు. మా మహిళా సంక్షేమం, ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీ సోదరులకు న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి నేను తెలియజేసుకుంటూ మరొకసారి అందరూ కూడా గంగాధర నెల్లూరు ఎప్పుడు బలహీనంగా ఉన్నాం. ఈసారి మిమ్మల్ని చూస్తే నాకు అనిపిస్తాం చాలా